ओम सह 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 अजपा गायत्री अंटारु दट इज ओम स्वाहा अनेदी सोहम सोहम अंटे प्रति श्वास स्वाहाकारं चेस्तुन्नट्टे एक्कडिकी इगो इक्कडिकी परमात्म स्थानंकु नी प्राणान्नि स्वाहाकारं चेस्तुन्नावु సోహ అనేది శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వాహ అనేది సోహ అనే శబ్దంకి వెళ్ళి స్వాహ వచ్చింది. ఓం సో ఓం స్వాహను సోహం నుంచే ఇవన్నీ వచ్చినాయి. ప్రతి ప్రాణాన్ని ఇక్కడికి రేల్చడం. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇదో ప్రాణాయ స్వాహ. ఇగో నీకు ప్రాణము సమర్పిస్తున్న ఓ పరమాత్మ ఇక్కడికి తీసుకోవాలి ప్రతి ప్రాణాన్ని. అపానాయ స్వాహ. పంచ ప్రాణాలను నీకు సమర్పి అపానం కానీ వ్యానం కానీ ఉదానం కానీ సమ అన్నీ ఓ పరమాత్మ ఇక్కడున్న నీకోసం అగుగాక చెందుగాక. వారు అప్పుడు అది చెప్పేటప్పుడు స్ఫురణ అది నాకు ఇన్ని రోజులు రాలే ఇయ్యాలొచ్చింది. ఇది ఆంతర్యంలో ఇట్లున్నది. మీకు అర్థమైంది శివ? ప్రాణాయ స్వాహ నా ప్రాణ. ఇంత స్వయం ప్రాణాన్ని వదులుతాం కదా పైకి. ఓ పరమాత్మ ప్రాణాయ స్వాహ. ఇక్కడ ప్రాణాయ స్వాహ అంటే నీకు కన్ఫ్యూజన్. ఇక్కడ ప్రాణాయ స్వాహ అంటే స్వాహ ప్రాణ నా ప్రాణం అగుకాక ఈయనకి వెళ్ళిపోయింది. నాకు తెలుస్తుంది నా ప్రాణాయ స్వాహ ప్రతిక్షణం ఉన్నది. ప్రతిక్షణం నా ప్రాణమే నైవేద్యం వెళ్తున్నది. ప్రతిక్షణం ప్రతిక్షణం ఓం స్వాహాకారం నడుస్తున్నది. ఇయ్యల ఇయ్యల నాకు ఆనందమే ఆనందం. నేను ఇడ కూర్చున్నదే మంచి అయింది అంటే ఒక రహస్యం తెలియదు అవునా కదా. ఓం సహ 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 హంస 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 ఫైనల్ కదే వస్తుంది. హంస వస్తుంది సోహం వస్తుంది హం సోహం వస్తుంది హం సో హం సకారం హకారం. అందుకే మన హంస మార్గం హంసక్రియ విత్ సోహం. అంటే నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. ఎన్ని యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. ప్రతిక్షణం యజ్ఞమే చేస్తున్నావు నువ్వు. ప్రతిక్షణం ప్రాణాయ స్వాహాన్ని జరుగుతున్నది. మీకు అర్థమైందా? ప్రతిక్షణం నీ శ్వాస శ్వాసలో